హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మిస్ ఇందుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ మిస్ సిద్ధు ఇవాంటి వీడియోలో క్విక్ అండ్ ఈజీ అట్ ద సేమ్ టైం చాలా డెలిషియస్గా ఉండే క్యారమిల్ సగ్గుబియ్యం పాయసం రెసిపీని మీకు చూపిస్తున్నాను రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న సగ్గుబియం అరకప్పు వరకు ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఎక్సెస్ వాటర్ మొత్తం అంపేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి గంటపాటు నానబెట్టుకున్నాను మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం అరగంట అయినా నానబెట్టుకోండి సో ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను పెద్ద సైజ్ సగ్గుబియ్యమని ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి మార్కెట్లో చిన్నవి నైలాన్ సగ్గుబియ్యం దొరుకుతాయి ఆ సైజ్ సగ్గుబియ్యం ఈ రెసిపీ ప్రిపరేషన్కి పనికిరాదు టెక్స్చర్ మొత్తం కూడా జావలాగా అయిపోతుంది సో పెద్ద సైజ్ సగ్గుబియ్యం అయితేనే పర్ఫెక్ట్ ఎక్స్టెంట్ టెక్స్టర్తో కుదురుతుంది సో స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి అది అడుగు మందంగా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి అందులోకి ఒక లీటర్ పాలు యాడ్ చేసుకోండి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు టోన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు సో పాలు ఒక పొంగు వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం ఒంపేసి కేవలం నానిన సగ్గుబియ్యంని మాత్రమే పాలలోకి యాడ్ చేసి ఇమీడియట్గా గరిట పెట్టి త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలపకపోతే సగ్గుబియ్యం అనేది పాలతో మిక్సప్ పైపై ఉండలు ఉండల టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది సో ఇలా ముద్దలుగా ఫామ్ అవ్వకూడదు అనుకుంటే కంటిన్యూస్గా పెట్టి త్రీ మినిట్స్ పాటు కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మూత అనేది పెట్టేసి సగ్గుబియ్యం అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అంటే పట్టుకుంటే ఇలా మెత్తగా మ్యాషింగ్ అయిపోయే స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కి మనకి సగ్గుబియ్యం అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతూ కుక్ అవటం మనం నోటీస్ చేస్తాం ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సగ్గుబియ్యం అనేది చాలా ట్రాన్స్పరెన్సీ నేచర్ అనేది వచ్చేస్తుంది సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఈ సగుబియ్యం కుక్ అవుతున్న ఈ కడాయి అనేది పక్కన పెట్టేసుకోవాలి సగ్గుబియ్యం యూస్ చేసి ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి వాటి తాలూకా అలింగ్ పైన ఐ కార్డ్స్లో చివరి అండ్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ రెసిపీస్ ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఆ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకుని అవి కూడా కొంచెం పఫప్ అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలోకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేశాను మనం తీసుకున్న అరకప్పు సగ్గుబియ్యంకి ముప్పావు కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది సో నా దగ్గర ముప్పావు కప్పు మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ లేదు సో నేను అందుకనే అరకప్పు ప్లస్ పావు కప్పు రెండు కప్పులుగా మీకు వీడియోలో చూపించాను ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ లో హీట్లో షుగర్ అనేది కంప్లీట్గా కరిగే వరకు కుక్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ని మీడియం హై హీట్ అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా మనం గరిటితో కలుపుకుంటూ ఉంటే అది ఒక స్టేజ్ వచ్చేసరికి బ్రౌనిష్ క్యారమిల్ సిరప్ టెక్స్చర్కి వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న బియ్యం పాయసం ఏదైతే ఉందో దాన్ని స్టవ్ మీద మరొకసారి పెట్టుకుని మీ దగ్గర కుంకుంపు ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ అలాగే కలర్ కూడా యాడ్ అవుతుంది పాయసంకి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు తర్వాత ఉడికించిన క్యారమల్ సిరప్ ఏదైతే ఉందో అది ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి అది మీరు పాలల్లోకి వేయగానే ఇమీడియట్గా మీకు అదంతా కూడా కొంచెం నురుగనురుగలాగా అలాగే టెక్స్చర్ అనేది ముద్దలు ముద్దలుగా ఏర్పడుతుంది నాట్ ఏ ప్రాబ్లం అలా అవటం అనేది క్యారమల్ సిరప్ యూజ్ చేసి ప్రిపేర్ చేసిన రెసిపీస్లో చాలా క్వైట్ కామన్ మీరు గరిట పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఆ టెక్స్చర్ లాంటిది ఏదైతే ఫామ్ అయిందో అదంతా కూడా పాయసంలోకి డిజాల్వ్ అయిపోతుంది సో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఇందాక స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని అంతా బాగా కలిపేసుకుని దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేయాలి ఇది బాగా చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి కుక్ చేస్తే మనకి టైం గడిచే కొద్ది మరింత చిక్కు పడిపోతుంది సో వీడియో క్లిప్ చూపించిన కన్స్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకుని వేడిగా చల్లగా మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్